ఇక్కడ ఇంకో విశేషం ప్రత్యేకంగా చెప్పాలి. చర్మం ఈ ధాతువు ఈ విశుద్ధి చక్ర నిలయంలో ఉండేటువంటి విశుద్ధి చక్రంలో ఉండేటువంటి శక్తి మూడు పనులు చేస్తుంది ప్రధానంగా. ఈ గొంతులో ఉండేటువంటి శక్తి, ఎందుకంటే మనం గొంతు కేవలం మాట్లాడడానికి వినియోగించట్లు, ఆహారం తినడానికి ప్రధానం గొంతు. గొంతులోకి వెళ్ళకపోతే పదార్థం లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళినటువంటి ఆహారాన్ని ఈ గొంతు మూడు పనుల ద్వారా విభజిస్తోంది. ఒకటి, ముందు లోపలికి పంపించడం. చిన్న చిన్న ముక్కలు చేసి ఆహారాన్ని మనం పంపితే, మొలక్కాడిని మొలక్కాడిలాగా పంపితే అయిపోతుంది. మర్నాటికి మొలక్కాడు అవుతాడు వీడు మంచం ఎక్కి. ఆ మొలక్కాడిలో ఉండే గుజ్జు తింటాం మనం. కొందరు చూడండి, వాళ్ళకి ఇష్టం ఆ మొలక్కాడ పైభాగం గట్టిగా ఉంటుంది, అది కూడా నవ్వులుతారు, బాగా నవ్వులుతారు, ఓపికగా నవ్వులుతారు. నవ్వలొచ్చు నిజానికి. దాన్ని బాగా పీచు 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 మెత్తగా నవిలి లోపల గంట కలిగితే అది చాలా ఉపయోగిస్తుంది. అంతేకాదు అది పీచు పదార్థం కావడం వల్ల ఈ గొంతు నాళంలో ఉండే గోడలు ఉన్నాయి, ఆ గోడలకు ఉండేటువంటి నూనెలని ఇతర పదార్థాలని రేణువులని ఐరన్గా పేర్కొనేటువంటి రేణువులను కూడా కిందికి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్లు రాళ్ళు పేరు కూడా ఉండదు. పీచు పదార్థాలు తినడం వల్ల ప్రయోజనం అది. మనకి టమోటాల్లో ఉండే పీచు, కొన్ని పళ్ళల్లో ఉండే పీచు ప్రధాన, బత్తాయి పళ్ళు ప్రధానంగా. బత్తాయి పళ్ళు బాగా తింటే ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుంది, ఎందుకంటే వాటిలో పీచు పదార్థం ఎక్కువ. ఆ ఊరికి అన్నీ తీసేయకూడదు, అలా కొన్ని గింజలు తీసేయచ్చు, మిగిలిన పొరల్లో ఉన్నవి తీసేయకూడదు, తినచ్చు, పై తొక్క వదిలేయచ్చు, తినగలిగితే అది మంచిది. సరే, అంత అలా చెప్పను కానీ ఆ బత్తాయి తోనలు తీస్తూ ఉంటే చూడండి, ఇలా పీచులు అవి తినాలి, తీసేయకూడదు అలా. చీ, నాకు ఇష్టం ఉండదంటే కుదరదు, తినడం మంచిది అది. అంతేకాదు బత్తాయి పండు తింటూ ఉంటే ఎప్పుడూ పళ్ళ మధ్యలో ఖచ్చితంగా ఇరుక్కుంటుంది. బత్తాయి పళ్ళ తొక్కల పీచు పళ్ళల్లో ఇరుక్కోకుండా బ్రహ్మదేవుడు కూడా బత్తాయి పండు తినలేడు. అందుకే బత్తాయి పండు ఇప్పుడు రసం తీసుకుని తాగడం అండి, నన్ను మన్నించండి, రోగిష్టి వాడు చేసే పని. పళ్ళ రసాలు తాగడం రోగిష్టి వాడు చేసే పని. పళ్ళు ఉన్నవాడు ఆ పని చేయకూడదు. మనం రోగిష్టి వాళ్ళం కాదు, పళ్ళ రసం అనాలి దాన్ని. అంటే పండు రసమేనా కాదు, పళ్ళతోనే తినవయ్యా అని. పళ్ళతో రసం తాగితే అయిపోయినట్టే ఇంకా. అంటే ఏం చేస్తున్నాం మనం, మొత్తం దాన్ని ఎక్కడికో గెంటేసి పీల్చి పిప్పి చేసి ఆ పీచు అంతా పోయింది, ఒట్టి రసం తాగుతున్నాం మనం. దానివల్ల ఏదో కొద్దిగా శక్తి వస్తే తాత్కాలికంగా రావచ్చు. ఆ పై తొక్కలో ఉండే శక్తి, ఆ పీచులో ఉండే శక్తి మొత్తం పోయిందా లేదా ఆలోచించండి. అందుకని బత్తాయి పళ్ళు, నారింజ పళ్ళు, కమలా పళ్ళు లాంటివి ఎప్పుడు హాయిగా ఇంట్లో కుర్చీలో కూర్చుని వీలైతే కాలేజీ కాలేసుకుని మధ్యలో చిన్న బేసిన్ లాంటిది పెట్టుకుని ఓ రెండు పళ్ళు అందులో పెట్టుకుని శుభ్రంగా టీవీ చూస్తూ తినాలి. అంతే, ఇదే పద్ధతి. అంతేకాదు దాన్ని మళ్ళీ ముక్కలు కోసేసి ఆ పీజులు తీసేసి అందులో గింజలు తీసేసి ఆ ముత్యాలు కూడా ఏరేస్తారు. మరి ఈ సుకుమారం ఇంకా ఏడు మల్లె పూలు ఎత్తి ఇక్కడ ఆ పై తొక్క కూడా తీసి, తొనక తొక్క ఉంటుంది అది కూడా తీసేసి ఆ ముత్యాలు ఒకటిది. ఇంకంతకంటే మన పసిపిల్లాడికి పాలు తాగే పసిపిల్లాడికి చేసే పనులు ఇవన్నీ ఏమి రాదు దానివల్ల.